మూవీ చాలా బాగుంది భయ్యా. ఎలా అనిపించింది మూవీ? మూవీ చాలా బాగుంది. యాక్చువల్గా గోపీ చంద్ మల్లెండి డైరెక్షన్ చాలా బాగుంది. తమ్ముడు మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసింది భయ్యా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు బీజిఎం గూస్ బంప్స్. ఇంకా తమ్ముడుకు పోటీ లేరెవరు. ఇంకా ఇంకా రొటీన్ గేమ్ లేదు. అలా చెప్పలేము. ఇది మూవీ అంటే మన మూవీలను చూడాలి, పర్సనల్గా వెళ్ళకూడదు. సినిమా ఇక అట్లేం లేదు. అంత మనం అది పర్సనల్ మనకు అవసరం లేదు. మనం సినిమా సినిమాలా చూడాలి. ఎలివేషన్స్, డ్యాన్స్, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇది బాగాలేదైతే చెప్పలేం. ప్రతిది బాగుంది. వరలక్ష్మి శరత్ కుమార్ వాటిని మించింది. రిపీటెడ్గా వచ్చినట్టయితే మనిపించలేదు. సినిమా చాలా బాగుంది, కొత్తగా ఉంది. అసలు సంక్రాంతికి అయితే ఇది మామూలు బ్లాక్ బస్టర్ కాదు. సంక్రాంతి 2 డేస్ ముందే వచ్చింది చెప్పాలి మనం అయితే. నాకు తెలిసి ఇంకా డాన్స్ బాలయ్య బాబు డాన్స్ గురించి మనం చెప్పుకునే అవసరం లేదు. వాళ్ళ చిన్న పిల్లలకు కూడా తెలుసు. జై బాలయ్య, శృతి హాసన్, అందరూ బాగున్నారు. జై బాలయ్య ఒక్కసారి, జై బాలయ్య ఓన్లీ ఫైట్ చేస్తాను. ఇప్పుడు వీరసింహారెడ్డి, జయసింహారెడ్డి కదా క్యారెక్టర్ పేర్లు, బాలయ్యని ఎలా వచ్చింది? తీసుకొచ్చేస్తారు సినిమా అది వినయ విజయరామలో. అప్పుడు ఎవరో మీడియా ముందు కూర్చున్నారు, ఫ్లై ఎయిర్పోర్ట్లో ఉన్నాడు, ట్రైన్ మీదకి ఎలా దూకారండి వాళ్ళందరినీ. ఇప్పుడు ఈ సినిమా చూసి మాట్లాడమనండి. నిజంగా ఈ సినిమా చూసి సేమ్ అయ్యే కామెంట్స్, హీరో ఈ ఇంటర్వెల్ సీన్ కాల్తో కారుని తంటాడు, కారు లెగిసిద్ది, గుంతలు ఇరుక్కుపోయిన కారు అది. అలాగే నాకు ఎవరైతే అప్పుడు చెప్పారో వాళ్ళు ఈ సినిమా చూసి చెప్పన్నారు. నిజంగా నేను అలా ఎవరా నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, కానీ బాలకృష్ణ గారి సినిమాలు ఇష్టం. నేను ఆ పర్టికులర్గా నేను మెన్షన్ చేయాలని కావాలని ఏదో తొక్కేయాలన్నా కాదు. ఆ ఏదైతే ఆ సినిమాకి అలా రాశారో ఈ సినిమా కూడా ఇప్పుడు చూసి అలా చెప్పానండి. గుంతలు ఇరుక్కుపోయిన కాలు కారు కాలు అంటే లెక్సిద్ది అంట అది. అలాగే నాకు ఇప్పుడు తెలియదు. ఒకసారి బాలకృష్ణ స్లోగన్ చెప్పండి.